హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8లో రచ్చ మామూలుగా లేదు. సోనియా ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు హౌస్లో అసలైన ఆట మొదలైంది. నిత్యం టాస్కులు ఎలిమినేషన్లతో హోరెత్తిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే, బిగ్ బాస్ హౌస్లో తదుపరి చీఫ్ని ఎన్నుకునే అవకాశాన్ని హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టాడు. దీంతో ఎవరు చీఫ్గా ఉండాలని డిస్కషన్ పెట్టారు. ఇందులో భాగంగా యష్మి నేనే చీఫ్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కానీ పృథ్వీకి అంత నాలెడ్జ్ లేదు అని మాట్లాడింది. దానికి పృథ్వీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్లుగా ఉండదు అని అనేశాడు. దాంతో యష్మి కోపంతో అరవడం మొదలుపెట్టింది. దీంతో పృథ్వీ, నువ్వు వాయిస్ పెంచకు, ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు, పైగా నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావు, మళ్ళీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావు అంటూ పృథ్వీ కూడా గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఇక అంతేకాదు, పృథ్వీ యష్మి భాగోతాలను బయట పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు మణికంఠని మగాడు కాదని అన్నావు కదా, అనలేదని అబద్ధం చెప్పావని పృథ్వీ అడిగితే, నేను అలా అనలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అవునా, నువ్వు అనప్పుడు ఎందుకు సారీ చెప్పావు అని అన్నాడు పృథ్వీ. ఆ టాపిక్ ఎత్తకు మమ్మీపై ఒట్టేశాను కదా అని చెప్పుకొచ్చింది యష్మి. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు, దాన్ని మళ్ళీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీఫ్గా ఫెయిల్ అయ్యానని నీకు నువ్వే తెలుసు, బ్యాడ్ ప్లేయర్ అని, స్పెల్లింగ్ గేమ్లో ఓడిపోయావు, ఇవన్నీ నీ తప్పులే కదా అంటూ యష్మి భాగోతాలు బయట పెట్టాడు పృథ్వీ. దీంతో కాసేపు హౌస్లో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.